లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ప్రపంచంలోనే మొట్టమొదటి మందిరం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా దేవుళ్ళు, మందిరాలు. కానీ ప్రపంచమంతా ఒకే మందిరం కలిగి ఉంటే ఆనాటి కాలంలో అదే పరిస్థితి. అదే మొట్టమొదటి మందిరం, అదే సొలొమోను కట్టించినటువంటి సొలొమోన్ టెంపుల్. దేవుని నివాసం పరలోకమే, కానీ భూమి మీద దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి నివాసమే ఆ నిర్మాణమే టెంపుల్. కట్టడం గురించి కానీ, లేదా కట్టడాలు కానీ, బిల్డింగ్స్ కానీ, ఇవి ఒక జస్ట్ సింబల్స్ మాత్రమే. దేవుని ప్రతి నిర్మాణంలోనూ, అంటే క్రియేచర్లో ప్రతి క్రియేచర్లో కూడా ఆయన టెంపులే, ఆయన ఆలయమే. దేవుని యొక్క సృష్టిలో ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, అద్భుతమైనది మానవుడు. సో ఈ మానవునిలో నివసించటమే దేవునికి ఇష్టం. కాబట్టే వాక్యం చెబుతుంది, నీ దేహమే దేవుని ఆలయం అని. ఇప్పుడు సొలొమోను కట్టడం గురించి, మొదటి దేవాలయం, మొట్టమొదటి దేవాలయం గురించి మనం మాట్లాడితే, అంతకు ముందు వరకు కూడా దేవాలయాలు అనేటువంటిది లేదు. ప్రత్యక్షపు గుడారాల ద్వారానో, లేదా బలిపీఠాలు కట్టో దేవుని యొక్క ప్రత్యక్షతను వాళ్ళు గమనించేవారు, చూసేవారు. దేవునితో సాన్నిహిత్యం అలా ఉండేది. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నిర్మించినటువంటి దేవాలయమే ఈ సొలొమోను కట్టించినటువంటి దేవాలయం. ఇది ప్రపంచ చరిత్రలో కూడా చెప్పుకోదగ్గ మహా విషయం. ఎందుకు అంటే ఆనాటి కాలంలో, అంటే సొలొమోను రాసి కాలం నాటి అనేకమైనటువంటి రైటర్స్, స్క్రిప్చర్స్, సో వాళ్ళు పండితులు అనేక గ్రంథాల్లో మొదటి దేవాలయం గురించి ప్రస్తావించారు ప్రపంచ మేధావులు కూడా. యెరూషలేం పట్టణం అనేది ప్రధానమైనటువంటి మూడు లోయలు కలిగినటువంటిది. మూడు లోయల మధ్య ఉంది. ఈ మూడు లోయలు ఏంటి అంటే, దానిలో మొదటిది హినోమ్. ఈ హినోమ్ అనేటువంటి లోయ, సో వ్యాలీ ఆఫ్ హినోమ్ అంటాం. దీన్నే గెహెన్నా అని, లేదా అల్కెదామా అని అంటారు. సో వ్యాలీ ఆఫ్ హినోమ్నే వ్యాలీ ఆఫ్ గెహెన్నా, వ్యాలీ ఆఫ్ అల్కెదామా ఇలా అంటారు. యెరూషలేము దక్షిణాన ఉంటుంది ఈ వ్యాలీ. ఇక రెండవది ఏంటి, రెండవ లోయ ఏంటి అంటే కిద్రోను లోయ. సో కిద్రోన్, వ్యాలీ ఆఫ్ కిద్రోన్ అంటాం, కిద్రోను లోయ. అయితే మూడవది ఏంటంటే సెంట్రల్ వ్యాలీ, దీన్నే టైరోపియన్ వ్యాలీ అంటారు. సో వ్యాలీ ఆఫ్ టైరోపియన్ అంటాం. అయితే దీనిలో ముఖ్యంగా, సో వ్యాలీ ఆఫ్ టెరోపియన్ అండ్ వ్యాలీ ఆఫ్ కిద్రోన్, ఈ రెండు వ్యాలీస్ మధ్య ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతాన్నే మనం మౌంట్ మోరియా అంటున్నాం. దాన్నే మనం మోరియా పర్వతం అని పిలుస్తున్నాం. దీన్నే జియోన్ ప్లేస్ అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ జియోన్ ప్లేస్లో, అంటే మౌంట్ మోరియా, మోరియా పర్వతం యొక్క ప్లేస్లోనే డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటిది ఉంది. ఆదికాండం 22:2 ప్రకారం ఈ మోరియా పర్వతం మీదనే అబ్రహాము ఇస్సాకును బలివ్వబోయారు. ఈ సంభవం యెరూషలేములో మొదటి మందిరానికే సూచన ప్రాయంగా ఉందని మనకు తెలుస్తుంది. దావీదు రాజుగా ఉన్నటువంటి సమయంలో యెరూషలేము ప్రాంతంలో దావీదుపురము, దావీదు పట్టణము కట్టించాడు. దావీదు రాజధానిని దావీదు పట్టణానికి మార్చి దావీదు పట్టణం రాజధానిగా చేసి పాలించాడు. దాదాపు ఇది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి సంభవం. దావీదు దేవుని మందసాన్ని యెరూషలేమునకు రప్పించాడు. ప్రత్యేకమైనటువంటి, శాశ్వతమైనటువంటి కట్టడాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అప్పటి వరకు ప్రత్యక్షపు గుడారాలు ఉండేవి. ప్రత్యక్షపు గుడారాల స్థానంలోనే మందిరం నిర్మించాలని అనుకున్నాడు దావీదు. ప్రాచీనమైన యెరూషలేం ప్రాంతం చాలా చిన్నది. ఇలాంటి కట్టడాలు కట్టేందుకు అది సరిపోదు. కాబట్టి ప్రత్యేకంగా కట్టాలని, స్థలం కావాలని ప్రక్కన ఉన్నటువంటి మోరియా పర్వత ప్రాంతాన్ని కొన్నారు. అదే ఈ వ్యాలీ ఆఫ్ కిడ్రోన్ అండ్ వ్యాలీ ఆఫ్ టెరోపియన్ల మధ్య ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతాన్ని కొన్నారు. దాన్నే మోరియా ప్రాంతం, జియోన్ ప్లేస్ అంటున్నాం. ఇప్పుడు టెంపుల్ మౌంట్ ఉంది. దావీదు ఆ ప్రాంతాన్ని కొన్నాడు. దావీదు కట్టినటువంటి, పాలిస్తున్నటువంటి దావీదు పురము, లేదా దావీదు పట్టణం అనేది ఎక్స్టెండ్ అయ్యింది. ఇప్పుడు దాన్ని పెంచారు, చాలా వరకు పెరిగింది. మోరియా పర్వతము, పర్వతం పరిసర ప్రాంతాలైనటువంటి, సో థ్రెషింగ్ ఫ్లోర్స్ అనేవి ఈ ప్రాంతాన్ని కలిపి దావీదుపురాన్ని ఎక్స్టెండ్ చేశారు. పర్వత ప్రాంతం చాలా అనుకువగా ఉంటుంది మందిరం కట్టడానికి. దేవుని మందిరానికి అనువైనటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అది. అందుకే అక్కడ కట్టాలని నిర్ణయించినా కానీ దావీదు స్థలాన్ని, సామాగ్రిని సిద్ధపరిచాడు. కానీ అతని చేతులు రక్తం ఒలికించడం వలన మందిరం కట్టడానికి దేవుడు అనుమతించలేదు. దావీదు ఈ మందిరాన్ని కట్టలేకపోయాడు. కానీ దాని తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఈ ఆలయ నిర్మాణాన్ని కట్టించాడు. సొలొమోను రాజు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ప్రపంచంలో మొట్టమొదటి ఈ యెరూషలేము దేవాలయం కట్టడానికి ఎన్ని సంవత్సరాల్లో పూర్తయిందనేది ఇప్పటికీ తెలియదు. కానీ మోస్ట్లీ అవి 7 సంవత్సరాలుగా వ్యాఖ్యానాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా దాదాపు క్రీస్తు పూర్వం 960వ సంవత్సరంలో ఈ యొక్క మందిర కట్టడం, నిర్మాణం పూర్తయింది అని చెప్పవచ్చు. అంతేకాకుండా సొలొమోను రాజు రాజులకు ప్యాలెస్ని కూడా కట్టాడు. ఈ కింగ్స్ ప్యాలెస్ని యెరూషలేము దేవాలయం పక్కనే నిర్మించాడు. నిర్మించి దావీదుపురం ప్రాకారాలను, ప్రాకారపు గోడలను పొడిగించాడు. వాటిని మోరియా పర్వతం చుట్టూ వరకు కూడా పెంచాడు. ఇంతకు ముందు వరకు కూడా ప్రత్యక్షపు గుడారాలు మాత్రమే ఉండేవి. అదే ప్రత్యక్ష గుడారాలు వలె దేవాలయాన్ని కూడా నిర్మించారు.
ప్రత్యక్షపు గుడారానికి ఉన్నటువంటి రీతిగానే ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఔటర్ కోర్ట్యార్డ్ హోలీ ప్లేస్ హోలీ ఆఫ్ హోలీ ఈ విధంగా ఆలయం నిర్మించబడింది. దేవుని ప్రత్యక్షత గాని ప్రజలు ప్రజల ప్రతి పరిస్థితి ప్రత్యక్షపు గుడారం ద్వారానే ఉండేది. యెరూషలేము దేవాలయం కూడా సొలొమోన్ టెంపుల్ కూడా అదేవిధంగా నిర్మించబడింది. ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అని దీని యొక్క డిజైన్లు దాని యొక్క పరిస్థితులు మనం చూసినట్లయితే అద్భుత కట్టడం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కట్టడం అంత గొప్పగా కనిపిస్తుంది. సొలొమోన్ కట్టించినటువంటి మొట్టమొదటి మందిరంలోనికి వెళ్ళి ఆ డిజైన్ అంతా చూస్తే మొదటగా మనకు కనిపించేది బలిపీఠం. సో ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైసెస్. ఈ బలిపీఠం అనేది 20 క్యూబిక్స్ పొడవు వెడల్పులు 10 క్యూబిక్స్ ఎత్తు ఉంటుంది. ఈ బలిపీఠానికి 4 కొమ్ములు ఉంటాయి. ఈ బలిపీఠం మీద బలులు జరిగేవి. క్రీస్తు వారి ప్రాణత్యాగానికి ముందు సూచనగా ఇవి జరిగేవి. అయితే ఈ టెంపుల్కి సౌత్ ఈస్ట్ సైడ్ అంటే ఆగ్నేయంగా ఇత్తడి గంగాలం అనేది ఒకటి ఉంటుంది. ఈ గంగాలం క్రిందన ఉండేటువంటి ఒక స్టాండ్ల వల్లే 12 ఎద్దుల రూపంలో కలిగినటువంటి ప్రతిమలు ఉంటాయి. ఈ 12 కూడా 12 ఇజ్రాయేలీల గోత్రాలకు సింబల్స్ అని అంటారు. అయితే టెంపుల్కి అటువైపు ఇటువైపు కూడా 10 నీళ్ల గంగాలాలు కూడా ఉంటాయి. ఇవి కడుగు కొనటానికి శుద్ధి చేయడానికి వాడేటువంటి జలం. మన భాషలో చెప్పాలంటే పవిత్ర జలం అని చెప్పొచ్చు. సో టెంపుల్కి దక్షిణాన ఉత్తరాన పశ్చిమాన 3 అంతస్తుల ఛాంబర్స్ అనేవి ఉంటాయి. అటువైపు ఇటువైపు కట్టినటువంటి 3 అంతస్తుల ఛాంబర్స్ ఉంటాయి. ఈ ఛాంబర్స్ లోపలి భాగంలోని గోడలు చూస్తే ఈ గోడలు మెట్ల వలె అంటే స్టెప్స్ ఆకారంలో నిర్మించబడ్డాయి. 3 అంతస్తులుగా నిర్మించారు ఆ యొక్క ఛాంబర్స్ని. ఒకదాని నుంచి మరొక దానికి ఒక అంతస్తు నుంచి ఇంకొక అంతస్తుకు వెళ్లేందుకు చెక్కతో చేసినటువంటి దారిని కూడా అమర్చారు. ఇది అంతా టెంపుల్ యొక్క ఆవరణంలోని పరిస్థితి. అసలు టెంపుల్ లోపలికి ప్రవేశించడానికి అంటే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి వెళ్లే ముందు 2 అతిపెద్ద స్తంభాలు నిర్మించబడి ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అంటే ఎడమ ప్రక్క ఉన్నటువంటి పిల్లర్ ఏమో దాన్ని బోయాజు అని, రైట్ సైడ్ ఉన్నటువంటిది యాకీము అనే పేర్లు స్తంభాలకు గుర్తించారు. అయితే టెంపుల్ డోర్కి అంటే టెంపుల్ ప్రవేశించడానికి ఉన్నటువంటి ఆ డోర్కి 4 స్టెప్ ఫ్రేమ్స్తో ఉన్నటువంటి ఒక గేటు వంటిది ఒక డోర్ ఉంటుంది. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే ఆ రూమ్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే 40 క్యూబిక్స్ పొడవు 20 క్యూబిక్స్ వెడల్పు ఉంటుంది. సో 30 క్యూబిక్స్ ఏమో ఎత్తు ఉంటుంది. చుట్టూ కూడా మందిరం అంతా బంగారంతో కప్పబడిందిగా కనిపిస్తుంది. అలాగే చుట్టూ కూడా పామ్ ట్రీస్ వంటి డిజైన్స్ వంటివి కొన్ని అమర్చబడి ఉన్నాయి. మందిరం లోపల 10 పెద్దవైనటువంటి దీపస్తంభాలు కనబడతాయి. సో నిరంతరం వెలుగుతూ ఉంటాయి ఈ దీపస్తంభాలు. కుడివైపున 5, ఎడమవైపున 5 దీపస్తంభాలు ఉంటాయి. అయితే ఎడమవైపు కుడివైపు ప్రతి వైపున పైన ఉన్నటువంటి భాగంలో వెలుగు కనిపించేట్టుగా కిటికీలు వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. కుడివైపున సముఖపు రొట్టె బల్ల ఉంటుంది. ఈ లోపల సముఖపు రొట్టె బల్ల మనకు కనిపిస్తుంది. దాని మీద రొట్టెలు ఉంచబడతాయి. ప్రతి వారము సబ్బాత్ రోజున యాజకుడు రొట్టె విరిచి పెడతాడు. ఈ యొక్క పరిశుద్ధ స్థలము అంటే మందిరం లోపటి భాగంలో మధ్యలో అతి పరిశుద్ధ స్థలానికి ముందు ఉంచబడినటువంటి ఒక ధూప వేదిక ఉంటుంది. ఈ ధూప వేదిక మీదే నైవేద్యాలు ప్రార్థనలు ధూపము వేస్తారు. సో యాజకుడు చేసేటువంటి ప్రార్థనలు ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఇక్కడ పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. అది కూడా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రవేశిస్తాడు. యాజక వస్త్రాలు కలిగి యాజక వస్త్రాలతో అర్హతతో వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలము కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఆకారంలో ఉంటుంది. 20 క్యూబిక్స్ పొడవు వెడల్పులు కలిగినటువంటిది. అంతేకాకుండా చుట్టూ కూడా బంగారంతో అలంకరించబడి ఉంటుంది. మధ్యలో దేవుని యొక్క మందసం ఉంచబడుతుంది. 2 కెరూబులు ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఉన్నటువంటి మందసం అక్కడ కనబడుతుంది. ఈ మందసం లోపల 10 ఆజ్ఞల పలకలు, అహరోను కర్ర, మన్నా పాత్రలు ఇలాంటివి ఉంటాయి. ఇదంతా కూడా మొదటి దేవాలయం అంటే మొట్టమొదటిగా కట్టబడిన దేవాలయం గురించినటువంటి విషయాలు, నిర్మాణం గురించిన విషయాలు. అయితే ఈ మందిరం దేవుని యొక్క ప్రత్యక్షత మరియు దేవుని ప్రజలతో దేవునికి ఉండేటువంటి గొప్ప ప్రత్యక్షతను సూచించేది. దేవుని నివాసం ఉండేటువంటి ప్రాంతంగా అప్పుడు యూదులు, ఇజ్రాయేలీలు ప్రజలంతా కూడా కొలిచేవారు. సొలొమోన్ టెంపుల్ అనేది కేవలం యెరూషలేము ప్రాంతంలోని ఒక ల్యాండ్మార్క్ మాత్రమే కాదది, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దేవుని నివాస ప్రాంతం. కేవలం ప్రతి పాపం నుంచి విడుదల కావాలంటే బలి అర్పించి పాప ప్రక్షాళన చేసుకోవాలి.
పరిశుద్ధమైనటువంటి దేవుని ప్రత్యక్షత పొందుకోవాలి. దేవుని కుమారుని యొక్క బలియాగానికి ముందు గుర్తుగా ఆచరించేటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా. తర్వాత క్రీస్తు వారు శిలువ బలియాగం ద్వారా సమస్త పాప ప్రక్షాళన చేసి, సమస్త పాపములను ప్రక్షాళన చేసి నిత్యమైన కట్టడను, నిత్యమైన జీవితాన్ని, విమోచనని అనుగ్రహించారు. ఈ సొలొమోన్ కట్టించినటువంటి యెరూషలేం దేవాలయం యొక్క చరిత్రను కూడా మనం చూసినట్లయితే అది క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం నాటిది. క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో సొలొమోన్ కట్టించారు. ఈ సొలొమోన్ టెంపుల్ కూడా క్రీస్తు పూర్వం 586 వచ్చేటప్పటికి ఎన్నో దాడులకి గురవుతూ వచ్చేది. ఎందరో దాడులు చేశారు, దాడులకు గురవుతూ వస్తూ ఉంది. తరువాత బబులోను రాజైనటువంటి నెబుకద్నెజర్ యొక్క సైన్యం దేవాలయాన్ని కూల్చివేశారు. అక్కడ ఉన్నటువంటి యూదులను, యూదా ప్రజలను చెరపట్టుకుపోయి ప్రవాసంలో ఉంచాడు. ఆ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ అనేటువంటి ప్రాంతం అదే. తరువాత బబులోను పతనం చెందిన తర్వాత పర్షియా రాజైనటువంటి సైరస్ ది గ్రేట్ అనేటువంటి ఆయన క్రీస్తు పూర్వం 538 నుంచి యూదులను ఇజ్రాయేలు దేశానికి తిరిగి రావడానికి అనుమతించాడు. ఇది మొట్టమొదటి ప్రపంచంలో దేవుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి, సొలొమోను చేత కట్టబడినటువంటి మొదటి దేవాలయం గురించినటువంటి ప్రస్తావన. సో ఈ విధంగా మొదటి దేవాలయం ప్రారంభం నుంచి కూల్చబడేంత వరకు కూడా జరిగినటువంటి సంభవం. మీలో కొందరు సన్నిహితులు ఈ యొక్క విషయం గురించినటువంటి వీడియో అడిగినందుకు గాను ఈ వీడియో మీకు అందించాను. అందుకోసం ఇలాంటి మరికొన్ని అంశాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా. దేవుని ప్రణాళిక చొప్పున పనిచేస్తూ మీకు కూడా అవసరమైనటువంటి విషయాలన్నింటినీ వీడియోల రూపంలో అందిస్తూ మీ అందరికీ కూడా ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి అని అనుకుంటున్నాం. ఉపయోగపడితే, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వలన ఇతరులకు, మనకు వచ్చేది ఏమీ ఉండనప్పటికీ కూడా ఇతరులకు ఆ యొక్క మెసేజ్ అనేది వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కనుక లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, అట్లాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తూ విలువైన ప్రతి అంశాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. అయితే సొలొమోను కట్టించినటువంటి మొదటి దేవాలయం తర్వాత ఈ యొక్క చెరపట్టినటువంటి యూదులు మరలా చేరుకున్న తర్వాత రెండవ ఆలయం కొరకు కూడా ప్రయాసపడ్డారు. ఈ రెండవ యెరూషలేము దేవాలయం కట్టబడిన తర్వాత దాన్ని హేరోదు రాజు మాడిఫికేషన్స్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క దేవాలయంలోనే ఆయన ప్రసంగించాడు. అయితే ఆ దేవాలయము తర్వాత యేసుక్రీస్తు వారు శిలువ యాగం చేసేటప్పుడు తెరలు చీల్చడాన్ని, బండలు బద్దలవడాన్ని మనం చూస్తాం. అంటే ఆనాటి నుంచి మనకు ఈ దేవాలయపు అవకాశం, అంటే దేవుని యొక్క ప్రత్యక్షత దేవాలయంలో మాత్రమే ఉంటుంది అనేటువంటిది లేదు, తొలగిపోయింది. అందుకే ఆయన శిలువ మరణం ద్వారా ఆ యొక్క పరిస్థితిని మార్చి మనందరి హృదయాల్లో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తు శిలువ యాగం ద్వారా అర్పించినటువంటి ఈ యొక్క బలియాగాన్ని అర్థం చేసుకోలేనటువంటి కొందరు మాత్రమే, అంటే యూదులలో కొందరు మాత్రం ఈ యొక్క యెరూషలేములో మూడవ మందిరం కట్టాలని ప్రయాసపడుతున్నారు. ఆ మందిరం కోసం సన్నాహాలు చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన వారి యొక్క ఆలోచనలు ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో ఇంకా వివరంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్.